ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన మలం పెరుగు మీటర్నర పొడవు ఉంటుంది, అంటే మన చేతులు చాపితే బారిడంత. అంత మలం పెరుగులోకి మనము తిన్నాహారం ద్వారా సారం రక్తం లోపలికి పోగా పనికిరాని వ్యర్థ పదార్థాలు, అరగనవి, పీచు పదార్థాలు ఇలాంటివన్నీ మిగిలిపోయి చిన్న పెరుగుల నుంచి అవి మలం పెరుగులోకి, పెద్ద పెరుగులోకి చేర్చబడతాయి. ఇట్లా ఏ రోజుకు ఆ రోజు మన మలం పెరుగులోకి చేరిన వ్యర్థ పదార్థము మనం మరుసటి రోజు ఉదయం తినే సమయానికి పూర్తిగా ఖాళీ చేసేస్తే పెరుగులు ఖాళీగా, హెల్దీగా, పరిశుభ్రంగా ఉంటాయి. అంటే ఏ రోజుకు ఆ రోజు డస్ట్బిన్ బారేసినట్టుగా పరిశుభ్రంగా ఉంటాయి. కానీ మనందరికీ ఉన్న అలవాటు ఏమిటంటే రోజుకొకసారి దొడ్లోకి వెళితే సరిపోతుంది అని ఒక కాన్సెప్ట్లో ఉన్నాం. మరి రోజుకొకసారి దొడ్లోకి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి మల విసర్జన సాఫీగా బాగా వెళ్ళినప్పటికీ, పెద్ద మోషన్ అయినప్పటికీ దగ్గర దగ్గర ఇంత పొడవు పెరుగు మీకు ఖాళీ అవుతుంది. అంటే సుమారుగా ఒక 2 అడుగులు అడుగున్నర పొడవు ఉండే పెరుగులో మలం మాత్రమే మీరు ఖాళీ చేయగలుగుతారు. మరి మీటర్నర పొడవున్న మరి పెరుగులో మీరు ఒక 40% పెరుగులో మలాన్ని మాత్రం ఒకసారి వెళ్ళినప్పుడు ఖాళీ చేయగలుగుతారు. మరి మిగతా 60% మలం పెరుగులో ఉన్న మలాన్ని మీరు అక్కడే నిల్వ ఉంచేసి మళ్ళా 3-4 సార్లు తినేస్తారు. ఈలోపు పాత మలం అక్కడ 60% నిల్వ ఉంది, కొత్త మలం మళ్ళా తయారవుతుంది. మళ్ళా నెక్స్ట్ డే మీరు ఒకసారి విసర్జిస్తారు, మళ్ళా 40% వెళుతుంది, మరి ఇంకొక 20% 60% మిగిలిపోతుంది. ఆ మిగిలిన 20% ఈలోపు హార్డ్ అయిపోతుంది, ఈలోపు నెక్స్ట్ మలం మళ్ళా వచ్చి పైన కూర్చుంటుంది. ఇట్లా ప్రతిరోజు ఒకసారి దొడ్లోకి వెళ్ళే వారికి కూడా మీ మలం పెరుగులో 40% ఖాళీ అవుతుంది, 60% మలం సుమారుగా నిల్వ ఉంటుంది. ఇదైనా జాడించి బాగా వెళ్ళిన వారికి ఒకసారి కూడా బాగా అయితేనే. కొంతమంది వెళ్ళి కూర్చుంటారు, వెళ్ళిన వెంటనే ఏదో కొంచెం వస్తుంది, 5-10 నిమిషాలు ముక్కుతోనో మూలుగుతోనో ఇంకొంచెం వస్తుంది. ఇలాంటి వాళ్ళకి 25-30% మలం వెళుతుంది, 70-75% మలం మళ్ళీ అక్కడే స్టాక్ ఉండిపోతుంది. ఇట్లా 4-5 సార్లు 3 సార్లు తినటం, ఒకసారి దొడ్లోకి వెళ్ళటం, లేకపోతే ఆసారి కూడా సరిగా వెళ్ళకపోవటం వల్ల చాలామంది మలం పెరుగుల్లో మలం ఎంత స్టాక్ ఉంటుందో తెలుసా? 2 కేజీల నుంచి 3 కేజీల వరకు యావరేజిన మలం పెరుగులు ఎప్పుడు స్టాక్ ఉంటూ ఉంటుందట. అమెరికన్ సైంటిస్టులు కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ పెరుగులు కట్ చేసి అందులో మలాన్ని తీసి తూకం వేస్తే, అమెరికాలంటే 2 రోజులకొకసారి మోషన్ కూడా ఎక్కువ మంది వెళుతూ ఉంటారు, మరి వాళ్ళకైతే 4 కేజీస్ మోషన్ యావరేజిన్ స్టాక్ ఉందట. 4 కేజీల మలం అంటే డస్ట్బిన్ నిండా డస్ట్ పడేసి మనం ఒక 30% 40% చెత్తను బయటపడేసి మిగతా 60% చెత్తను ఇంట్లోనే పెట్టి మూతేస్తే ఏమవుతుంది ఒక్కసారి ఊహించండి. మీ లోపల అది జరుగుతుందన్నమాట. మరి ఇలాంటి నష్టాన్ని మనం రోజు పెంచి పోషించుకుంటున్నాం. మరి ఇది ఎవరికి తెలుసు? లోపల కనిపించదు కాబట్టి ఎవరు ఆలోచించట్లేదు. మీరందరూ ఏమనుకుంటున్నారు? నేను రోజుకు ఒకసారి దొడ్లోకి వెళుతున్నాను కదా, ఇంకేముంది, నేను మంచి పైన చేస్తున్నా కదా, నా పెరుగులు పరిశుభ్రంగా ఉన్నాయి, నాకు మలబద్ధకం ఏమీ లేదు కదా అనుకుంటున్నారు. వెళుతున్నారు, కానీ అది కొంతే, మిగిలింది ఎంత మీరు ఎప్పుడు ఆలోచించట్లేదు. ఈ రోజుల్లో చాలామంది కూడా 2 రోజులకోసారి మోషన్కి వెళ్ళినా ఏమీ కాదండి అని అంటున్నారు. మరి అలాంటి మాటలు కొంతమంది డాక్టర్లు చెప్పేసరికి కూడా కొంతమందికి అది విని, అమ్మాయ్యా ఆ డాక్టర్ నాకు అనుకూలంగానే చెప్పారు, అంటే ఏమీ కాదనమాట అని వాళ్ళు కాస్త నిర్భయంగా ఉంటున్నారు. లోపల చెడు పెట్టుకుని నిర్భయంగా ఉండటం రోగ లక్షణం, ఆరోగ్య లక్షణం కాదు. డస్ట్బిన్లో డస్ట్ ఉంచి కూడా ఏమీ కాదంటే ఏమీ కాకపోవచ్చు. లోపల పురుగులు పుడుతుంటాయి, అక్కడి నుంచి కంపొస్తు ఉంటుంది, మనకు మూతేసినందువల్ల డస్ట్బిన్లో వాసన వెంటనే బయటకు రాకపోవచ్చు, కానీ అక్కడ నిల్వ ఉండటం వల్ల డ్యామేజ్ అనేది జరగట్లేదా? సేమ్ మనలో కూడా అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు వ్యర్థాన్నప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం. డస్ట్బిన్ ఏంటి, షింక్ ఏంటి, ఇల్లు ఏమిటి, బట్టలు ఏమిటి, మరి అన్నింటినీ క్లీన్ చేసుకునే మనిషి మలం పెరుగును పూర్తిగా ఎందుకు క్లీన్ చేసుకోరు? అంచేత ప్రతిరోజు పూర్తిగా ఖాళీ అయ్యేటట్టు మలం పెరుగును క్లీన్ చేసుకోవాలని మీరు శ్రద్ధ పెట్టాలి. అంచేత నేను అంటాను, మలం పెరుగులో తయారైన మలం
అంటే ఈరోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం తిన్నాం, మూడుసార్లు తిన్న ఆహారం ద్వారా ఎంత మలమైతే తయారైందో సుమారు 1/4 కేజీ నుంచి కేజీ మోషన్ ఎవ్రీ డే తయారవుతూ ఉంటుంది మనం తినే ఆహార పదార్థాలను బట్టి. యావరేజ్ ఇంకా హై ఫైబర్ డైట్ తింటే 1.5 కేజీ వరకు మల పదార్థం ప్రేగుల్లో మిగిలిపోతుందండి సుమారుగా. మనం ఒకసారి వెళ్ళినప్పుడు 40%, 35%, 50% లోపే ఖాళీ అవుతున్నది. అంచేత అట్లా కాకుండా ఈరోజు తిన్న 3-4 సార్లు ఆహారం ద్వారా తయారైన మలం రేపు ఉదయం మళ్ళా మనం బ్రేక్ఫాస్ట్ మొదలుపెట్టేలోపు కంప్లీట్గా ఖాళీ అయ్యేటట్టుగా మీరు చూసుకోగలిగితే ప్రేగుల వాతావరణం హెల్దీగా ఉంటుంది, లోపల టాక్సిన్స్ పెరగకుండా ఉంటాయి, ప్రేగుల్లో క్యాన్సర్స్ లాంటివి రాకుండా ఉంటాయి, మనకి చర్మ వ్యాధులు కానీ అలర్జీలు రాకుండా ఉంటాయి, హెడేక్స్ లాంటివి రాకుండా ఉంటాయి, మరి శరీరం లోపల దుర్గంధాలు రాకుండా ఉంటాయి, నోట్లో పాచి నోరు స్మెల్ రాకుండా ఉంటుంది. అనేక బెనిఫిట్స్ని ప్రేగులు పూర్తిగా ఖాళీ చేసుకుంటే పొందొచ్చు అన్నమాట. కాబట్టి ప్రేగులు పూర్తిగా ఏ రోజుకు ఆ రోజు ఖాళీ అవ్వాలంటే మీరు 1.5 లీటర్ నీళ్లు ఉదయం పూట త్రాగి మనసు పెట్టి మోషన్ అయ్యే ప్రయత్నం చేయండి. నీళ్లు 1.5 లీటర్ ఒకేసారి త్రాగలేకపోతే 5-6 నిమిషాల వ్యవధిలైనా 1/2 లీటర్ తాగి 2 మినిట్స్ తాగి ఇంకో 1/2 లీటర్, ఇంకో 2 మినిట్స్ తాగి ఇంకో 1/2 లీటర్, అట్లా 6-7 మినిట్స్లో 1.5 లీటర్ నీళ్లు తాగేసి మనసు పొట్టా ప్రేగుల మీద పెట్టండి. నీళ్ల బరువు ఎక్కడ పడింది, ఆ కదలికలు ఎట్లా వస్తున్నాయి, మోషన్ ఎక్కడ జరిగింది, ఎలా జరుగుతుందని ఆలోచన పెట్టండి. అర్జెంట్ అంటుంది, ఒత్తిడి బాగా వస్తుంది, అప్పుడు దొడ్లోకి వెళ్ళండి. మొదటి విరోచనం 40% బాగా వెళితే 50% ఖాళీ అయిపోతుంది. 2 గంటల గ్యాప్ ఇచ్చి 1.5-2 గంటలు ఆ తర్వాత మరలా 2వ సారి నీళ్లు తాగే ప్రయత్నం చేయండి. నేను చెప్పినట్టు ఇట్లా 2nd టైం వాటర్ 1.5 లీటర్ నుంచి 1.5 లీటర్ త్రాగటానికి ట్రై చేయండి. వయసులో ఉన్న వారంతా నీళ్ల తోపుడికి మలం స్పీడ్గా ఫోర్స్ఫుల్గా జరుగుతుందన్నమాట. 1.5 లీటర్ ఒకేసారి త్రాగలేం కదా, 5-6 నిమిషాలు 7 నిమిషాలు మ్యాక్సిమం 8 మినిట్స్ లోపు 1.5 లీటర్ కంప్లీట్ చేసేసేయండి. ఆలోచన పొట్టా ప్రేగుల మీద పెట్టండి. మోషన్ అవ్వాలనే సంకల్పం ఇక్కడ చేస్తే కండరాలు నరాలన్నీ రిలాక్స్ అవుతాయి. ఈ తోపుడికి ప్రేగుల్లో ఉన్న మలమంతా మలద్వారం దగ్గర జరిగొచ్చి రెడీగా ఉండి అర్జెంట్ అనే సిగ్నల్స్ ఇస్తుంది. దొడ్లోకి వెళ్ళండి. ఒక కుప్ప పడిపోయినట్టు మోషన్ ఒకే ఇన్స్టాల్మెంట్లో పెద్ద మోషన్ వెళ్ళిపోతుంది. ఇలా ఉదయం పూట 2 సార్లు మోషన్ వెళితే నిన్న తిన్న ఆహారం ద్వారా తయారైన మలం పూర్తిగా ఖాళీ అయిపోవటం అనేది డస్ట్బిన్ అంతటినీ ఉదయమే లేచిన తర్వాత బయట పడేసి కడిగేసి బోర్లించుకుంటే లేకపోతే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే ఎట్లా ఫ్రెష్గా మీ వంటగది ఇల్లంతా ఉంటుందో మీ మలం పెరేగలా ఉంటుందన్నమాట. ఇలాంటి 2 సార్లు మల విసర్జన అవ్వాలని ఒక లక్ష్యం పెట్టుకుంటే మీ ప్రేగుల వాతావరణం చాలా బాగుంటుంది. ఇలాగ ప్రేగులు క్లీన్గా ఖాళీ అవ్వాలి అంటే నీళ్ల టెక్నిక్తో పాటు 2 సార్లు మోషన్ వెళ్ళాలి అంటే మీ ఆహారం కూడా పీచు పదార్థాలు ఉన్న ఆహారం ఎక్కువ తినాలి. అందుకని పాలిష్ పట్టని ధాన్యాలని అన్నంగా కానీ పుల్కా కానీ వండుకోండి. కర్రీస్ ఎక్కువగా వండుకొని దగ్గర దగ్గర 1/2 కేజీ కర్రీస్ తినాలని లక్ష్యం పెట్టుకోండి. రోజుల్లో 40-50% ఫ్రూట్స్ మీ లోపలికి వెళ్ళాలని లక్ష్యం పెట్టుకోండి. కమలాతోనలు పెప్పితో పాటు, బత్తాయిలు అట్లా పెప్పితో పాటు, దానిమ్మ గింజలు, బొప్పాయి, జామకాయ గింజలతో పాటు అట్లా తినేస్తే మోషన్ బాగా అవుతుంది. ప్రేగుల్లో మెత్తగా సాఫ్గా ఈజీగా మలం కదిలిచ్చి జాడించి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ అనుభూతిని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.